ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ మహిళా అధికార ప్రతినిధి బొక్కా రుక్మిణి అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకై విజయవాడ వెళుతోన్న అంగన్వాడీ మహిళను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామిక చర్య అని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లు కోరికలు అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇటువంటి విధానాలు నిరంకుశత్వానికి ప్రతీకలని అంగన్వాడీలు అంశాలతో కూడిన డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. మెడపెట్టి గెంటించిన పరిస్థితి ఈరోజు మహిళలు ఎంత దారుణంగా హింసిస్తున్నారంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళల్ని ఎక్కడైతే పూజింపబడి అని చెప్పారో అక్కడ పాడి పంటలు వస్తాయని చెప్పారో అక్కడే అంత దారుణంగా అరెస్ట్ చేయటాలు ప్రజాస్వామ్యం కరెక్టేనా? ఇది ఎంతవరకు సమన్వయం అవుతుంది? ఇది ఈరోజు నిజంగా మహిళలపై ఇంత దాడులు చేసి అరెస్ట్ చేసి ఇంత దౌర్భాగ్యానికి పాల్పడుతుందంటే ఈ ప్రభుత్వం రేపు వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా ప్రజలకు కూడా తెలుస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళిపోయిన ఆయన ఈరోజు గుద్దులేస్తున్నట్టుగా ఉన్నది పరిస్థితి. అంగన్వాడీ టీచర్స్ విజయవాడ బయలుదేరి వాళ్ళు న్యాయం అడగడం కోసం వెళ్తున్నారు. వాళ్ళని ఆపడం ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజున అంగన్వాడీ టీచర్స్కి మేము డబల్ రెట్టింపై చేస్తామని జీతాలు అవి కనీసం వాళ్ళకి రెట్టింపై చేయకపోయి వాళ్ళని కొట్టించి అరెస్ట్ చేయించడం ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు చేసే పని మహిళల పట్ల ఎంతో సానుభూతి చూపిస్తానన్నారు. ఈ రోజున మహిళల పట్ల ఎంత దురాగతంగా ప్రవర్తిస్తున్నారు అది మీకే వదిలేస్తున్నాను. సార్ జగన్మోహన్ రెడ్డిలో చూసుకుందాం మనం.